ఈరోజు మరో మంచి కార్యక్రమానికి ఈరోజు నాంది బలుకుతా ఉన్నాం దాదాపుగా 80,000 మంది చేనేత కుటుంబాలకు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే బటన్ నొక్కిన వెంటనే వాళ్ళ వాళ్ళ ఖాతాల్లోకి ఒక్కొక్కరి ఖాతాల్లోకి దాదాపుగా 24,000 రూపాయలు అక్షరాల 192 కోట్ల రూపాయలు వీళ్ళందరి ఖాతాల్లోకి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే జమ కాబడుతుంది దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ రోజు ఈ మంచి కార్యక్రమానికి చేస్తున్నామని మీ బిడ్డగా సగర్వంగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను చేనేతల పడతా ఉన్న ఇబ్బందులు అవస్థలు ना 3648 కిలోమీటర్ల సాగిన పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ చేనేతలకు సంబంధించిన సమస్యల మీద వారికి సంబంధించిన అంశాల మీద ప్రతి జిల్లాలోనూ నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న గోడును బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనేమో అందుకనే ఎన్నికలైపోయిన వెంటనే ఎన్నికల్లో ఏదైతే చెప్పామో నా పాదయాత్రలో ఏదైతే చెప్పానో ఎన్నికల మానిఫెస్టో ఎన్నికల ప్రణాళికలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ఎన్నికలైపోయిన వెంటనే ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాం అందులో ఒక మంచి కార్యక్రమం ఈ రోజు చేనేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఇస్తా ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో వరుసగా 3వ సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అర్హులైంది స్వంతం మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఆ మగ్గం మీదనే బ్రతుకుతా ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి అక్షరాల సంవత్సరానికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం ఏదైతే చేస్తామని చెప్పి మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకుంటూ 3 ఏళ్ల ఈ పాలన కూడా పూర్తి కాకమునిపే కేవలం 2 సంవత్సరాల 2 నెలల్లోనే వర్షగా 3వ విడత నేతన్న నేస్తం డబ్బును ఈ రోజు విడుదల చేస్తా ఉన్నాం మన నేతన్నలు ఇచ్చే ఈ సొమ్ముతో మార్కెట్ లో నిలదొక్కుకునేందుకు ఈ డబ్బు ఉపయోగపడాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందుల కన్నా కూడా చేనేతలకు బ్రతకడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న ఆ ప్రతి అక్కకు ఆ ప్రతి చెల్లెమ్మకు ఈ డబ్బులు ఇంకా అవసరం ఎక్కువ ఉంది అని చెప్పి భావించి ఆ ఇళ్ళకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం 3వ సంవత్సరం 3వసారి వరుసగా ఈ 80,000 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 24,000 రూపాయల చొప్పున అక్షరాల 192 కోట్ల రూపాయలకు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతా ఉంది ఇలా ఏటా దాదాపుగా 200 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఏటా 200 కోట్ల రూపాయలు అనుకున్నా కూడా 5 సంవత్సరాల కాలంలో 1000 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క ప్రోగ్రామ్ ద్వారానే ఈ నేతన్న నేస్తమనే ఈ ఒక్క ప్రోగ్రామ్ ద్వారానే నేరుగా ప్రతి చేనేత కుటుంబానికి తోడుగా ఉంటూ నేరుగా ఆ అక్కచెల్లెమ్మలు నేరుగా ఆ అన్నదమ్ముల కుటుంబాలకు నేరుగా ఆ డబ్బు పోయేట్టుగా బటన్ నొక్కిన వెంటనే చేస్తా ఉన్న కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం భారతదేశ చరిత్రలో గొప్పగా కూడా నేను ఇవాల చెప్తా ఉన్నాను ఏ రాష్ట్రమూ కూడా చేయని విధంగా ఈ రోజు మీ బిడ్డ మన రాష్ట్రంలో చేస్తా ఉన్నాడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ 24,000 రూపాయల చొప్పున ఇచ్చే ఈ సొమ్ము ఈ 3 సంవత్సరాలు ఈ 3 దఫాల 3 సార్లు ఇప్పటికే మనం ఈ రోజుతో కలిపి వేసుకుంటే దాదాపుగా 72,000 రూపాయలు ఈ ఒక్క స్కీమ్ ద్వారానే ఈ నేతన్న నేస్తమనే ఈ ఒక్క స్కీమ్ ద్వారానే
ప్రతి కుటుంబానికి కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఇదే సొంత మొగ్గం ఉండి ఆ మొగ్గమే ఆధారంగా బ్రతుకుతా ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి తోడుగా ఉంటూ 5 సంవత్సరాలలో 24,000 రూపాయలు అంటే ప్రతి కుటుంబానికి దాదాపుగా 120,000 రూపాయలు కేవలం ఈ ఒక్క స్కీమ్ ద్వారానే నేరుగా ఎటువంటి కరప్షన్ కు తావు లేకుండా ఎటువంటి వివక్షకు కూడా తావు లేకుండా నేరుగా వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి అది కూడా బ్యాంక్ వాళ్ళు ఎవరూ కూడా ఈ డబ్బును వాళ్ళ పాత అప్పులకు జమ చేయకుండా ఆ బ్యాంకులతో మాట్లాడి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి తర్వాతనే నేరుగా యకశల్యములు అన్నదమ్ములు బ్యాంక్ అకౌంట్లలోకి ఆ కుటుంబ ఈ అకౌంట్లలోకి నేరుగా కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి లబ్ధిదారుల ఎంపిక కూడా చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా చాలా అంటే చాలా ట్రాన్స్పరెన్సీ తెలుగులో చాలా పారదర్శకంగా చాలా అంటే చాలా బాగా కూడా చేయడం కూడా జరిగింది. ఎవరికైనా కూడా ఇంత పారదర్శకంగా చేసినప్పటికీ కూడా ఎవరికైనా కూడా పొరపాటును ఎక్కడైనా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉంటే కూడా ఇంత ట్రాన్స్పరెంట్గా జరిగింది అంటే సొంత మగ్గం ఉన్నవాళ్ళు ఆ మగ్గం మీదే బతుకు బండిని ఈడుస్తూ ఉన్నవాళ్ళు వాలంటీర్ల ద్వారా కానీ గ్రామ సచివాలయాలకి నేరుగా వెళ్ళి కానీ వాళ్ళు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే నేరుగా నిర్దిష్టమైన కాల పరిమితిలోగా వాళ్ళను తనిఖీ పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను సచివాలయాలకి ప్రదర్శించడం కూడా సోషల్ ఆడిట్ కోసం ప్రదర్శించడం కూడా జరుగుతూ ఉంది. సోషల్ ఆడిట్లో ప్రదర్శించినప్పటికీ కూడా ఇంకా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏదైనా పొరపాటున ఎక్కడైనా ఒకరో ఇద్దరో ఎక్కడైనా కూడా మిగిలిపోయిన సందర్భం ఎక్కడైనా ఏదైనా ఉంటే ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పనే లేదు. మరొకసారి కూడా నేను చెప్తా ఉన్నాను, మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం ఇది. ఎవరికైనా ఎలా మేలు చేయాలి అని చెప్పి తాపత్రయపడే ప్రభుత్వం ఇది. ఏ అర్హుడు కూడా మిస్ కాకూడదు అని చెప్పి ఆరాటం చెందే ప్రభుత్వం ఇది. అనర్హులకు రాకూడదు, అట్ ది సేమ్ టైం అర్హత ఉన్న ప్రతి వ్యక్తి కూడా మిస్ కాకూడదు అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం అనేది మీ బిడ్డ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా మీరంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా కూడా పొరపాటున మిస్ అయిపోయి ఉంటే ఇప్పటికైనా కూడా వెళ్ళి గ్రామ సచివాలయాలకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోండి. ఒక నెల రోజుల పాటు గడువిస్తాము. ఎవరికైనా మిస్ అయిపోయి ఉంటే ఆ నెల రోజుల వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే అర్హత ఉంటే వాళ్ళని వెంటనే తనిఖీ పూర్తి చేసి వాళ్ళకు తర్వాత మళ్ళీ వచ్చేట్టుగా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా సవినయంగా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు చివరిగా మరో 2 విషయాలు కూడా ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా ఈ ఒక్క ప్రోగ్రాం ద్వారానే ఇవాళతో కూడా కలుపుకుంటే దాదాపుగా 600 కోట్ల రూపాయలు నేతన్నలకు నేరుగా సహాయం అందించగలిగాం దేవుడి దయతో. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల 2 నెలల కాలంలో చేనేత సహకార సంఘాలకు ఆప్కోకు గత ప్రభుత్వం బకాయి పడిన 103 కోట్ల రూపాయలు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాదిలోనే మన ప్రభుత్వం చెల్లించింది అని కూడా సవినయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ కోవిడ్ను ఎదుర్కొనేందుకు అవసరమైన మాస్కుల కోసం చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో సేకరించిన వస్త్రాల కోసం కానివ్వండి, పిల్లల యూనిఫాముల కోసం కానివ్వండి, ఇలా ఈ రకరకాల ప్రోగ్రామ్స్ వల్ల కూడా ఆప్కో ద్వారా జరగబోయే ప్రోగ్రామ్స్ అన్నింటి ద్వారా కూడా దాదాపుగా ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 1500-1600 కోట్ల రూపాయలు నేరుగా వీళ్ళందరికీ కూడా మంచి చేసేందుకు, చేనేత రంగానికి మంచి చేసేందుకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా
నేతన్నలకిచ్చే ఎక్స్క్లూజివ్లీ 106,000 మంది 106,400 మందికి ఎక్స్క్లూజివ్గా పెన్షన్లను పెంచి ఇస్తా ఉన్న సొమ్ము కాకుండా నేతన్నలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఆ తర్వాత కట్టించే ఇళ్ల ఇంటిని ఇవన్నీ కూడా లెక్కలేకి వేసుకోకుండా చేయూతను లెక్కలేకి వేసుకోకుండా ఆసరాను లెక్కలేకి వేసుకోకుండా అమ్మఒడి ప్రోగ్రామ్ను లెక్కలేకి వేసుకోకుండా విద్యా దీవెన వసతి దీవెన ఇవన్నీ కూడా లెక్కలేకి వేసుకోకుండానే ఉట్టి ఈ నేతన్న నేస్తం ఆప్కు వీటికి సంబంధించిన జరిగే మేలే దాదాపుగా ఈ 5 ఏళ్లలో 1500 కోట్ల రూపాయలు అని చెప్పి సవినయంగా ప్రతి చేనేత అక్కచెల్లెమ్మకు అన్నదమ్మునికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదే గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో చేనేత రంగం మీద నేతన్న చేనేత మీద మొత్తంగా వాళ్ళు ఖర్చు చేసింది ఎంత అని చెప్పి చూస్తే కేవలం 259 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు ఈ విషయం కూడా చెప్పాల్సి వస్తా ఉంది అంటే ఇది మీ బిడ్డ ప్రభుత్వం, మీ బాగోగుల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం, దేవుడు దయ వల్ల మీ అందరి చల్లని దీవెనల వల్ల ఏర్పాటైన ఈ ప్రభుత్వం కాబట్టి ప్రతి అడుగులోనూ మీ బాగోగులు మీ మంచి గురించే ఆలోచన చేశాం. ఎంతగా ఆలోచన చేశాము అంటే ఆప్కో ప్రోడక్ట్స్ను అమ్ముకునే దానికోసం చేనేత రంగంలో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారేమో ఆ ఇబ్బందులు కూడా దూరం చేసే దిశగా అడుగులు వేస్తూ ఆప్కో ద్వారా ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ను కూడా తీసుకొని వచ్చి ఈరోజు ఆ ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఈరోజు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇటువంటి అన్నిట్లో కూడా ఆప్కో కూడా కనిపించే విధంగా ఈరోజు మన ప్రభుత్వం చర్యలు తీసుకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ప్రతి అడుగులోనూ కూడా మంచి చేయడానికి ఆరాటపడతా ఉన్న మనందరి ప్రభుత్వానికి దేవుడు చల్లని దీవెనలు ఉండాలని, మీ అందరి చల్లని ఆశీస్సులు ఉండాలని, మీ అందరి చల్లని దీవెనలు దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ ప్రోగ్రాం ద్వారా మంచి జరగాలని మనసారా ఆరాటపడుతూ ఈ ప్రోగ్రాంలోకి ముందుకు పోయే కార్యక్రమం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.